హలో వ్యూవర్స్, నేను మీతో ఇవాళ నా యొక్క ట్రావెల్ ఎక్స్పీరియన్స్ని లండన్ నుంచి బర్మింగ్హామ్కి నేను ఎలా ట్రావెల్ చేశాను అన్నది షేర్ చేసుకోబోతున్నాను. మీరు చూసినట్టయితే ఇది ఎర్లీ మార్నింగ్ 7 o'clock అండి, కానీ మిడ్ నైట్ లాగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ -4 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ అన్నది ఉన్నది. సో ఇక్కడ మీరు చూడొచ్చు కారు మీద ఐస్ అన్నది కంప్లీట్గా ఫామ్ అయిపోయి ఉంది, కానీ స్నో అన్నది పడలేదు. బట్ ఎక్కడైతే వాటర్ లాగా డ్రాప్లెట్స్ ఉన్నాయో అక్కడ మొత్తం ఐస్ లాగా ఫామ్ అయిపోయింది. నేను అసాచెం ఎండ్ నుంచి ఫస్ట్ బ్లాక్ హార్స్ స్టేషన్కి అంటే బస్ మీద వెళ్ళాను. సో ఇది ఆల్మోస్ట్ 20 మినిట్స్ జర్నీ టైం అనమాట. సో ఇక్కడ చూసారంటే మీకు మొత్తం మంచు మొత్తం బాగా కప్పేసి ఉంది. సో ఇక్కడ ఆల్మోస్ట్ 7:10కి నేను బస్ క్యాచ్ చేశాను. బస్ క్యాచ్ చేసేసి సో బ్లాక్ హార్స్ రోడ్, బ్లాక్ హార్స్ స్టేషన్కి వెళ్ళాను. ఇక్కడ వచ్చేసేసి మీరు చూడొచ్చు ఎస్కలేటర్లో, ఇక్కడ నుంచి నేను విక్టోరియా లైన్ అంటే ట్రైన్ క్యాచ్ చేయాలి. సో ఇక్కడ అండర్ గ్రౌండ్ ఉంటుంది ప్లస్ ఓవర్ గ్రౌండ్ ఉంటుంది. నేను అండర్ గ్రౌండ్లో బ్లాక్ హార్స్ స్టేషన్కి వెళ్ళాను. సో ఇక్కడ అది విక్టోరియా లైన్ అంటారు దీన్ని. సో ఈ విక్టోరియా లైన్లో మనకన్నది అండర్ గ్రౌండ్ ట్రైన్ నాకు దొరికింది. సో నేను బ్లాక్ హార్స్ రోడ్ నుంచి విక్టోరియా కోచ్ స్టేషన్కి నాకు నేను అన్నది ట్రైన్లో ట్రావెల్ చేశాను. సో ఈ ట్రైన్లో ఆల్మోస్ట్ 40 అవర్స్ జర్నీ ఉంది. ట్రైన్ ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ కాబట్టి చాలా ఓవర్ క్రౌడ్గా ఉంది. సో 40 మినిట్స్ తర్వాత నేను విక్టోరియా స్టేషన్లో దిగాను. అక్కడ నుంచి విక్టోరియా కోచ్ స్టేషన్కి ఆల్మోస్ట్ 10 మినిట్స్ వాక్ చేశాను. సో విక్టోరియా కోచ్ స్టేషన్ అంటే ఇది ఆల్మోస్ట్ మనకి బస్ స్టేషన్ లాగా అనమాట, మనము ఆర్టీసీ కాంప్లెక్స్ అంటాం కదా. సో అలాంటిది అనమాట విక్టోరియా కోచ్ స్టేషన్. సో ఇక్కడ మనకి నేషనల్ ఎక్స్ప్రెస్ అన్నది సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. సో తర్వాత నేను విక్టోరియా కోచ్ స్టేషన్ నుంచి బర్మింగ్హామ్కి నేషనల్ ఎక్స్ప్రెస్ అనమాట అంటే బసెస్ అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే డిపార్చర్ షెడ్యూల్ ఉంటుంది. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి అండ్ నెంబర్ ఆఫ్ గేట్స్ ఉంటాయి అనమాట. సో మనం సర్వీస్ నెంబర్ చెక్ చేసుకొని ఆ పర్టికులర్ గేట్ దగ్గరికి వెళ్ళి ఆ టైం కోసం వెయిట్ చేయాలి. సో ఇక్కడ నేను టికెట్ అనేది ప్రీ బుకింగ్ చేసుకున్నాను. సో నాకు 6 పౌండ్స్ పడింది లండన్ నుంచి బర్మింగ్హామ్కి. సో కానీ ఇది వచ్చేసి ఎక్కువ కూడా ఉండొచ్చు, మనము అంటే లాస్ట్ మినిట్లో బుక్ చేసుకుంటే 22 పౌండ్స్ 23 పౌండ్స్ కూడా ఉంటుంది. సో మనం అడ్వాన్స్గా ట్రావెల్ చేసుకొని బుక్ చేసుకుంటే మనకి కాస్ట్ తక్కువ పడుతుంది. సో ఈ యొక్క బస్సులో మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే మనము ఛార్జింగ్ పోర్ట్స్ ఉంటాయి, ప్లస్ వచ్చేసేసి బస్సులో వచ్చేసేసి డ్యూయల్ ఫంక్షన్ ఉంటుందన్నమాట. అంటే హీటర్స్ అయినా ఆన్ చేసుకోవచ్చు లేదంటే ఏసీ అయినా ఆన్ చేసుకోవచ్చు. సో ఈ యొక్క డ్యూయల్ ఫంక్షన్ అనేది ఈ బస్సులో ఉంటుంది. నెక్స్ట్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ యొక్క బస్సులో మనము 2 అవర్స్ 10 మినిట్స్లో నేను రీచ్ అయ్యాను. ట్రైన్తో కంపేర్ చేసుకుంటే కొద్దిగా ఆ జర్నీ టైం అనేది ఎక్కువ ఉంటుంది, కానీ మన కాస్ట్ అనేది బాగా అఫోర్డబుల్గా ఉంటుంది. ట్రైన్లో అయితే మనం 1 అవర్ 40 మినిట్స్లో రీచ్ అవ్వగలుగుతాము లండన్ నుంచి బర్మింగ్హామ్కి. కానీ కాస్ట్ అనేది సమ్వేర్ 12 పౌండ్స్ ఆర్ 13 పౌండ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మనము కాస్ట్ పరంగా కంపేర్ చేసుకుంటే బస్సులో కొద్దిగా ఎక్కువ టైం స్పెండ్ చేసినా కానీ మనము కొద్దిగా సేవింగ్స్ అన్నది చేయొచ్చు, ఎందుకంటే మనం స్టూడెంట్స్ కాబట్టి. సో కొద్దిగా స్టార్టింగ్లో లైఫ్లో యూకేలో స్ట్రగుల్ అన్నది ఉంటుంది. సో కాబట్టి మనము బస్ కోచ్ అనేది ప్రిఫరబుల్ అనమాట. సో ఇక్కడ తర్వాత బస్ లైన్స్ కూడా చాలా పంక్చువల్గా ఉంటాయి. ఇక్కడ మీరు చూసుకుంటే బస్ అనేది క్లోజ్ టు 105 కిలోమీటర్స్ పర్ అవర్ అనేది టచ్ చేస్తుంది. సో అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు బస్సు అనేది ఎంత స్మూత్గా ఉంటుందో. మన ప్రైవేట్ బస్సెస్లో అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారు అంత స్పీడ్ అనేది. సో నేను ఆల్మోస్ట్ 190 కిలోమీటర్స్ డిస్టెన్స్ని 160 మినిట్స్లో ట్రావెల్ చేశాను. సో దాని తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు నేను బర్మింగ్హామ్కి క్లోజ్ టు 11:10కి రీచ్ అయిపోయాను. షెడ్యూల్ టైం వచ్చేసి 11:30, కానీ ఎర్లీగా 20 మినిట్స్ ఎర్లీగా తీసుకొచ్చేసాడు. సో ఇది బర్మింగ్హామ్ కోచ్ స్టేషన్. సో బర్మింగ్హామ్ కోచ్ స్టేషన్ నుంచి నేను మళ్ళీ 30 మినిట్స్ అన్నది నాకు జర్నీ టైం ఉంటుంది నా హౌస్కి రీచ్ అవ్వడానికి. సో ఇక్కడ బర్మింగ్హామ్ కోచ్ స్టేషన్ నుంచి అవుట్ సైడ్కి వచ్చి వెళ్ళిపోయేసి అక్కడి నుంచి నేను మళ్ళీ లోకల్ బస్ క్యాచ్ చేసి ఆ లోకల్ బస్ నుంచి మా హౌస్కి రీచ్ అయ్యాను. సో మీరు చూస్తున్నది ఇప్పుడు బర్మింగ్హామ్ కోచ్ స్టేషన్ అనమాట. అంటే లండన్తో పోల్చుకుంటే బర్మింగ్హామ్ అనేది కొద్దిగా చిన్న సిటీ. సో దాని తగ్గట్టుగానే ఆ కోచ్ స్టేషన్ అనేది బిల్డ్ చేశారు. సో ఇక్కడ మీరు చూసారంటే చాలా వరకు అంటే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది, కానీ ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుండగానే చాలా సిస్టమేటిక్గా వాళ్ళు దాన్ని బ్యారికేడ్ చేసి వర్క్ చేస్తూ ఉంటారు. సో థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. I hope you enjoyed it.
సో మరిన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రమ్ అన్వాచ్ లాక్స్.